ఈరోజు నిజంగా చెప్పాలంటే అది కొంచెం సిగ్గుగానే అనుకోవాలి. ఒక రెండు నిమిషాలు తెలుగులో మాట్లాడాలంటే దానికోసం 10 నిమిషాలు ముందుగా దాన్ని సంసిద్ధం చేసుకోవాల్సి వస్తుంది. చూసారా, వెనక నుంచి అందిస్తే కానీ ముందుకెళ్ళలేని పరిస్థితి, మన భాష పరిస్థితి. అలాంటి రోజుల్లో ఒక నిర్మాణ సంస్థ ఏ ముద్దులతోనో ఎలాంటో అశ్లీల చిత్రాలు తీసుకొచ్చి కమర్షియల్గా డబ్బులు సంపాదించుకోవాలి అనే ఊసలో బతుకుతున్న రోజుల్లో ఒక భాష కోసం, ఒక సంస్కృతి కోసం ఒక మంచి సినిమా చేశారు. ఆ సినిమాని ఆదరించాల్సిన బాధ్యత మనకెంతో ఉంది. సో నేను సంగీతం సమకూర్చడానికి ముఖ్య కారణం సంతోష్ కృష్ణ గారు, డైరెక్టర్. ఆయన నన్ను అడిగినప్పుడు తప్పకుండా చేస్తాను, ఒక మంచి యజ్ఞం ఇది, ఆ యజ్ఞంలో ఒక సమిధం నేను అవుతానని చెప్పి సంగీతం సమకూర్చడం జరిగింది. సో అందరూ కలిసి ఈ సినిమాని చాలా బాగా చిత్రీకరించారు. అన్ని రంగాల్లో వాళ్ళ వాళ్ళ ప్రతిభను తీసుకురావడానికి, ముందుకు తీసుకురావడానికి కృషి చేశారు. ముఖ్యంగా కథానాయిక కథానాయకులు కూడా చాలా బాగా ఇందులో వాళ్ళ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చారు. ముఖ్యంగా తెలుగు ఆచార్యులు ఆయనకి నేను రియల్గా అసలు ఒక ఫ్యాన్ అయిపోయాను. మూవీలో చిన్న పాప బేబీ, తన పేరేంటి, కీర్తన సాంగ్ అయిపోయిన, తెలుగు మీద చిత్రీకరించిన పాట అయిపోయిన వెంటనే ఆ అమ్మాయి, ఇక మీద అన్నయ్య నేను తెలుగులో మాట్లాడతానని కానీ మనసులో నుంచి ఒక తెలియని ఆనందం ఉంది. అంటే ఒక చిన్నపిల్లల పాట ద్వారా ఒక మార్పు వచ్చింది అన్న ఆనందం అనిపించి, ఆ ఆనందాన్ని నేనెందుకు అంటే దాన్ని కొనసాగించకూడదు అని ఈరోజు ఈ వేదిక మీద పూర్తిగా తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను.